ఈ రోజు నవ నిర్మాణ దీక్ష ఒకసారి మనం ఆలోచిస్తే 4 సంవత్సరాల కంటే ముందు ఆ రోజు ఒక అశాస్త్రీయంగా ఒక హేతుబద్ధత లేనటువంటి విభజన జరిగింది. మనమందరం కూడా చాలా బాధపడ్డాం, అవమానపడ్డాం. అదే మరికి అన్యాయం జరిగింది. తిరిగి కోరుకుంటామా లేదా అని ప్రతి ఒక్కరు కూడా ఒక అభద్రతాభావంతో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. కానీ అది చూసిన తర్వాత ఆ రోజు కూడా మనస్ఫూర్తిగా ఇక్కడే నాయకులను ఉందని అభినందిస్తున్నా. రాష్ట్రంలో మీరు చూస్తే ఆ రోజు ఎన్జిఓ నాయకులు బ్రహ్మాండంగా పనిచేశారు. అశోక్ బాబు గారి నాయకత్వంలో అన్ని వర్గాలు కలిసి ఆ రోజు ఉధృతంగా రాష్ట్రం అంతా పనిచేశారు. చాలా వరకు మిగిలినందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సెక్రటరియట్ కానీ అదే మరిగా రెవెన్యూ అసోసియేషన్ కానీ అందరూ కూడా పనిచేశారు. ఆ విధంగా పనిచేసి రాష్ట్రానికి ఒక నాయకత్వం ఇచ్చి పోరాటానికి సిద్ధం చేశారు, పోరాటం చేశారు. కానీ దురదృష్టం ఆనాటి ప్రభుత్వం మనల్ని ఎవరిని లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చింది. పూర్తిగా పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు, అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు చూస్తే మీరందరూ కూడా చాలా భయపడ్డారు. 60 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాం, పెట్టుబడులన్నీ హైదరాబాద్లో పెట్టాం. ఈరోజు మళ్ళీ అలాంటి రాజధాని నిర్మాణం చేసుకోవాలన్నా, ఆదాయాన్ని సంపాదించాలన్నా ఇది సాధ్యమా అని ఆ రోజు మీరందరూ ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే అభద్రతాభావానికి వెళ్ళిపోయారు. మా పిల్లల బ్రతుకేం కావాలి, ముస్లిం వాళ్ళకి పింఛన్లు ఏం కావాలి, మా ఆరోగ్యం కానీ మేము ఏ విధంగా తిరిగి కోలుకుంటామో తెలియకుండా అభద్రతాభావంతో కొట్టుబెట్టాడే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన అవమానం, తీరని అవమానం. కనీసం మనలో ఒక్క మాట కూడా అడగకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. కాదు మేము ఈ పని చేస్తాం, మీకు ఈ న్యాయం చేస్తామని కూడా చెప్పకుండా ఒంటెద్ది పొగడలతో ఆ రోజు విభజన చేసే పరిస్థితి వచ్చింది. అది కూడా మన మీద ఒక పెత్తందారి వ్యవస్థ కింద ఆ రోజు ఉండే నాయకులైతే ప్రవర్తించే పరిస్థితి వచ్చింది. దానికి కూడా కారణం ఒకసారి మీరు ఆలోచించి, 2 పార్టీలు జాతీయ పార్టీలు తెలుగు వారి మనోధైర్యాన్ని మనోభావాల్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు నేను ఆలోచించాను, ఇవన్నీ జరిగిన తర్వాత హైదరాబాద్ను అభివృద్ధి చేసిన విధానం మీరు చూశారు. 9 సంవత్సరాలు హైదరాబాద్ను అభివృద్ధి చేసి నాలెడ్జ్ ఎకానమీ కింద ప్రపంచ పటంలో మనం పెట్టుకోగలిగాం. ఆ బాధ ఆవేదన మీ అందరికీ ఉంది. నేను ఒకటే ఆలోచించాను, ఈరోజు వీళ్ళు అన్యాయం చేసిన మన కష్టం ఉంది, మీ తెలివితేటలున్నాయి, మీ సహకారం ఉంది. అవసరమైతే దేశంలో నెంబర్ 1 రాష్ట్రాన్ని తయారు చేసుకునే శక్తి సామర్థ్యం ఈ తెలుగు జాతికి ఉందనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోయాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 2014 కంటే ముందు 13వ సంవత్సరం జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక బాధాకరమైనటువంటి సంవత్సరం. అదే మనకి జూన్ 2వ తారీఖు ఒక చీకటి రోజు మనందరికీ. నేను ఆ రోజు కూడా ఒకటే చెప్పాను, ఎవరికి అన్యాయం చేయొద్దండి, తెలుగు జాతికి న్యాయం చేయండి, తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించొద్దండి, ఏది చేయాలన్నా ఇద్దరికి న్యాయం చేసి ముందుకు పోతే బాగుంటుందని చెప్పి అనేక విధాలుగా చెప్పాను. 8 రోజులు ఆ రోజు మీ అందరికీ జ్ఞాపకం ఉంది. 8 రోజులు 8 వైట్ పేపర్లు రిలీజ్ చేశాను. అదే సమయంలో ఆ రోజు మీరు ఒకసారి చూస్తే
ఢిల్లీకెళ్ళి 8 రోజులు నిరవధిక నిరాహారం చేశాను. దేనికోసం చేశానంటే రాష్ట్రానికి న్యాయం చేయమని. మన పొట్ట కొట్టద్దని ఆ రోజు చేశాను. ఆ రోజు మనం నేను ఒక్కడే కాదు, రాష్ట్రంలో చాలా మంది పోరాడారు. కొంతమంది రాజీ పడ్డారు, కొంతమంది కోవర్ట్లుగా కూడా తయారయ్యారు. కానీ ఆ రోజు అన్ని పోరాటాలు చేసినా మనకు న్యాయం జరగలేదు, అన్యాయమే జరిగింది. ఆ బాధ ప్రతి ఒక్కరి యొక్క మనస్సులో ప్రగాఢంగా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఏదైతే 9 సంవత్సరాలు అభివృద్ధి చేశామో ఆ అభివృద్ధి ఆ రోజు కనపడే పరిస్థితి వచ్చింది. మళ్ళీ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ లో అభివృద్ధి ఆగిపోయింది. ఇంకో పక్క చివరకు మన పొట్టగొట్టే విధంగా విభజన జరిగే పరిస్థితికి వచ్చింది. స్థూలంగా మీరు ఒకసారి ఆలోచించినప్పుడు ఆనాటి పరిస్థితుల్లో ఆదాయం ఒక పక్క, అప్పులు ఒక పక్క, ఆస్తుల ఆదాయం వచ్చే ఆస్తులు ఒక పక్క, ఏమీ లేనటువంటి మిగిలినటువంటి ఇంకొక పక్క, పెన్షన్లన్నీ జనాభా దామాష ప్రకారం పింఛన్లు, అదే మరి కరెంటు వాడకం మాత్రం ఏ ప్రాంతంలో ఎక్కువ వాడితే ఆ ప్రాంతంలో వాడుకోవడం, ఆస్తులన్నీ ఎక్కడున్నాయో ఆ ప్రాంతానికి ఇవ్వాలని పెట్టడం. ఈ విధంగా మీరు చూసినప్పుడు ఆదాయం లేని రాష్ట్రానికి ఆదాయాన్ని ఏ మారిగా సమకూరుస్తామో చెప్పలేని పరిస్థితి. అదే మరిగా మొదటి సంవత్సరం 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్తో మన ప్రయాణం ప్రారంభించాం. అంటే మొదటి సంవత్సరం 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో ఆ లోటు బడ్జెట్ పూర్తి చేసుకుని తెలంగాణ రాష్ట్రంతో ఏ విధంగా సమానంగా రావాలో అది కూడా ఆ రోజు నాయకులు ఆలోచించలేని పరిస్థితి. ప్రపంచంలో ఎక్కడ చూసినా అభివృద్ధి ఎక్కడ జరుగుతుందంటే, ఆదాయం ఎక్కడ ఎక్కువ వస్తుందంటే పట్టణ ప్రాంతాల్లో వస్తుంది. ఎందుకంటే సర్వీస్ సెక్టర్ ఉంటుంది, ఇండస్ట్రీ ఉంటుంది. అలాంటి పట్టణ జనాభా కూడా మన రాష్ట్రంలో తక్కువ ఉండే పరిస్థితి, ఇండస్ట్రీస్ పూర్తిగా లేని పరిస్థితి, సర్వీస్ సెక్టర్ చాలా తక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇన్ని సంక్షోభ పరిస్థితుల్లో మన ప్రయాణాన్ని కొనసాగించాం. ఆ రోజు కూడా నేను మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు, విజయవాడకు వచ్చినప్పుడు నా క్యాంప్ ఆఫీస్ చూస్తే అప్పటి కూడా ఒక ఎస్సీ ఆఫీస్ అది కూడా రెడీ కాకపోతే బస్సులో నుంచే మన ప్రయాణం ప్రారంభించాం. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, మామూలుగా దేశంలో అన్ని రాష్ట్రాలు రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుపుకుంటాయి. దేశం మొత్తం స్వాతంత్ర దినోత్సవాన్ని, అదే మరి రిపబ్లిక్ డే జరుపుకుంటాం. మన రాష్ట్రం మాత్రం ఈ యొక్క రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోలేకపోతున్నాం. ఏమని జరుపుకోవాలి, ఏ విచారం జరుపుకోవాలి, ఏ ఆనందం జరుపుకోవాలనుకున్నప్పుడు అన్ని నిరాశ నిస్పృహలు. కాబట్టి నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, దూరదృష్టితో ఆలోచించాను. అదే ఈరోజు చూస్తే నవ నిర్మాణ దీక్ష. నేను ఒకటే ఆలోచించింది, ఆ రోజు మీరందరూ కూడా అభద్రతాభావంతో ఉన్నప్పుడు మనకు 2-3 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం పోరాటాలు చేసి తిరుగుబాటు చేసి దాని తర్వాత చాలా రోజులు బాధపడుతూ ఎప్పుడో ఒకసారి మళ్ళా లొంగిపోవడం. లేదు, మనం కూడా పోరాడతాం, మన న్యాయమైన కోరికలు సాధించుకుంటాం, అదే సమయంలో కష్టపడి రాష్ట్రాన్ని నిర్మాణం చేయడం రెండో మార్గం. నేను రెండో మార్గాన్ని ఎంపిక చేసుకున్నాను. అధైర్యంగా ఉండే మిమ్మల్ని అందరినీ తట్టి లేపాను, భరోసా ఇచ్చాను. మీరు అభద్రతాభావం అవసరం లేదు, మనం తప్పకుండా పైకి వస్తాం. అన్యాయం జరిగింది, తీవ్రంగా నష్టం జరిగింది. ఈరోజు ఈ నష్టాన్ని పూర్తి చేసుకోవాలంటే, అందరితో సమానంగా మళ్ళీ పైకి రావాలంటే అందరం సమిష్టిగా కష్టపడడం తప్ప వేరే మార్గం లేదని మీ అందరికీ చెప్పాను.
ఆ తర్వాత నేను ఆ రోజు ఆలోచించింది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకరు జాతీయ స్థాయిలో లేకపోతే మనకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆ రోజు ఎన్డీఏలో భాగస్వాములుగా చేరాం. ఒక్కొక్కసారి మీరు ఒకసారి ఆలోచిస్తే ఆ రోజుకి ఈ రోజుకి చాలా మనం చూసినప్పుడు అన్ని సమస్యలే వచ్చే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ద్రోహం చేస్తే బీజేపీ పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ నమ్మక ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు. మన పట్ల వివక్షతే కాదు, కుట్ర రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా అణగదొక్కడానికి ప్రయత్నం చేశారు. అందుకే ఈరోజు నేను ఆలోచించింది మనం ముందు నిలబడుకుంటేనే వాళ్ళపైన పోరాడవలసిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఈ రోజు నుంచి 8వ తారీఖున ఆ రోజు గవర్నమెంట్ ఏర్పాటైన రోజు, ఈ యొక్క నవ్య ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి గవర్నమెంట్ జూన్ 8న మనం ఏర్పాటు చేసుకున్నాం. అందుకనే ఈయన 7 రోజులు 7 కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఈరోజు మీరు చూస్తే నవ నిర్మాణ దీక్ష 4 సంవత్సరాల్లో జరిగిన పనుల పట్ల సమీక్ష చేసుకుని ఆ రోజు జరిగిన అన్యాయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవడం, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి. చరిత్ర ఎప్పటికప్పుడు నెమరు వేసుకోకపోతే భవిష్యత్తుకు ముందుకు పోలేము. ఎప్పటికప్పుడు జరిగిన అన్యాయాన్ని ఒకసారి ఆలోచించకపోతే మీలో పౌరుషం ఉండదు, కసి పెరగదు, కచ్చిగా ఉండలేము.